శ్రీ గురుభ్యో నమః గురవే సర్వలోకానాం విశజయ భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః అరుణాం కరుణాతరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపమణిమానుదిరావృతామయూఖైరహవిత్వేవయే విభావయ భవానీం ధ్యాయత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమాభామం పీతవస్రాంకరకలలితలసద్యం పద్మావరాంగీమం సర్వాలంకారయుక్తాం సతతమవయదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిమం సకలసురనుతాం సర్వసంపత్తదాత్రీం. ప్రేక్షక మహాశైలందరికీ జూన్ 30, 2023 శుక్రవారము శుభోదయము. శ్రీ శోభకృత నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రేస్మృతువు ఆషాఢమాసము బహుళ ద్వాదశి రాత్రి 10:01 వరకు ఉంటుంది. విశాఖ నక్షత్రము మధ్యాహ్నము 1:28 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయము 6:11 మరియు రాత్రి 2:52 నుండి రాత్రి 4:32 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:32, సూర్యాస్తమయము సాయంత్రము 6:34, వర్జము సాయంత్రం 5:52 నుండి రాత్రి 7:01 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:07 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది మరియు మధ్యాహ్నం 12:29 నుండి మధ్యాహ్నము 1:21 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:00 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి ఉదయం 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాశులు వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మీనరాశి, ఈ మూడు రాశుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి తెలుపు రంగు వస్త్రంలో గానీ పసుపు రంగు వస్త్రంలో గాని బొప్పర్లు లేక అలసందలను కూడా అంటారు వాటిని సద్బ్రాహ్మణుకు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే, పితృపీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే అనగా యజమాని యొక్క ధర్మపత్నికి ఎలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. శత్రులు అంతరించేస్తారు. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి, ఈ రెండు రాశుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రునికి అత్యంత ప్రీతిదాయకము. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో భరణి, ఉబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాస నక్షత్రం వారు వంజుల చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము గాని ధ్యానము గాని చేసుకుంటారో వారికి శుక్రగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి. మీ యొక్క ధర్మపత్నికి ఆయురారోగ్య భాగ్యములు బాగా ఉంటాయి. ధర్మ సంపదలు కూడా బాగా ఉంటాయి, గమనించగలరు. అలాగే శుక్రవారం రోజున మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి అమ్మవార్లకు ఉదయం మీరు పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా అష్టోత్తర శతనామాలతోటి కుంకుమార్చన గాని, పుష్పార్చన గాని, తులసి దళాలతో అర్చన గాని గావించవచ్చును. అలాగే లలితా సహస్రం కుంకుమార్చన కూడా జరిపించుకోవచ్చును, పారాయణ చేయవచ్చును. డబ్బులు వెచ్చించి చేసేవాళ్ళు చండీ పారాయణ గాని, చండీ హోమం గాని చేసుకోవచ్చు. అలాగే డబ్బులు వెచ్చించి చేయలేని వాళ్ళు దేవీ భాగవతం పారాయణ చేసి ఇలాంటి అవరోధాలను కూడా మీకు తొలగిపోతాయి. నది సముద్రంలో ఉన్నా కూడా అమ్మవారు మిమ్మల్ని రక్షించగలుగుతారు, ఎలాంటి సందేహమే లేదు, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశులు వృషభ రాశి, తులారాశి ఈ శోభకృత నామ సంవత్సరంలో జూన్ మాసం నందున వృషభ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వలన చేయువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లి పనులు చక్కబెట్టగలుగుతారు. ప్రభుత్వ మూలక పనులు కూడా మీకు త్వరితగతులు పూర్తి అవుతాయి. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. అలాగే తులారాశి వారు కూడా గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయువృత్తి వ్యాపారాధనలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు చేయగలుగుతారు. అధికారుల యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది.
రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. గృహ నిర్మాణ పనులు కూడా మీకు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి. రాజకీయంగా కూడా పలుకుబడి బాగా ఉంటుంది. అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.